ఎన్నో అంటే ఈ ఫేక్ లెటర్స్ అన్నీ కూడా సృష్టించబడ్డాయి మొత్తం హుజరాబాదు కేంద్రంగా నడుస్తున్నటువంటి ఈ మధ్య నడుస్తున్నటువంటి రాజకీయ వ్యవహారం దేని మీద కూడా హుజరాబాద్ పోలీసు వాళ్ళు ఇప్పటివరకు ఒక కేసు పెట్టలేదు హుజరాబాద్లో చాలా విషయాలు బయటకు వచ్చినాయి దాని మీద ఇప్పటివరకు హుజరాబాద్లో ఒక్క కేసు కూడా స్మోటగా తీసుకోలేదు అక్కడ కానీ రాజ్ న్యూస్ మీద అనగానే చాలా అత్యుత్తమం ప్రదర్శించి రాజ్ న్యూస్ మీద కేసు పెడితే ఆ సీఐకి ప్రమోషన్ వస్తుందో ఎస్ఐకి ప్రమోషన్ వస్తుందో తెలియదు అంత ఉత్సాహంగా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంటే ఇప్పుడు రాజ్ న్యూస్ మీద తిరుగుబడితే వాళ్ళకు ప్రమోషన్స్ లిస్టులో ఉన్నట్టున్నారు మరి ఇవన్నీ పరిణామాలు కూడా వాళ్ళు ఆలోచన చేయాలి కదా అట్లా కాకుండా ప్రభుత్వము ప్రశ్నించే గొంతుల మీద కక్ష కట్టినట్టు కనబడుతూ ఉన్నది ఇవన్నీ ఊహించేటివే ఊహించని కాదు ఓకే ప్రభుత్వము ఈ రకంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తుంది ప్రశ్నించే గొంతు అసలు ప్రభుత్వం ముందట బతుకుండొద్దు అనేటువంటిది చూస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మనం అందరం కూడా ప్రజలకు ధైర్యంగా నిజాలు చెప్పాలి ఫస్ట్ ప్రజలను చైతన్యవంతులం చేయాలనేటువంటి తోవలో మనం పోతున్నాం ఇవన్నీ కూడా ఊహించినాయి ఊహించినని ఊహించని అయితే ఏం కాదు కానీ ప్రజలకు కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు తెలవాలి కదా మనం రాజ్ చేసిన పాపం ఏంది యూస్ ఏం చెప్పింది ఎందుకు ఇవాళ హుజరాబాద్లో కేసు పెట్టింది అక్కడ హరీష్ రావు మీట నొక్కుతున్నాడు గెల్లు శ్రీనివాసను గెలిపిమంటుండే ఒక పక్క మీట మాత్రము ఆ నంబర్ ఫన్ నంబర్ వన్ దగ్గర నొక్కుతున్నాడు నంబర్ వన్ ఈటల రాజేందర్ది ఉన్నది మనం దాన్నే టెలికాస్ట్ పాయింట్ పాయింట్అవుట్ చేసినాము ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి చేసేటువంటి పనులల్లో జాగ్రత్తగా ఉండాల్సింది వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి ఈటల దాని మీద ప్రశ్న ప్రెస్ చేసిండు ఈటల ఏమన్నట్టు సంకేతమే కదా ఇంకా ఈడ ఈడ వచ్చేసి ఇక్కడ మీరు ఓటే ఏంటంటే ఈటల కోటేమన్నట్టే సంకేతం కదా అదే చేసిండు హరీష్ రావు అని చెప్పిన్నాం